పద్దెనిమిది వందల యాబై ఏడు సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణించిన వ్యక్తి వీర దామోదర్ సావర్కార్ పద్దెనిమిది వందల ఏడు కంటే ముందే పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో తమిళనాడులోని వెల్లూరులో సిపాయిల తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటును ఆంగ్లేయులు అనిచ్చివేశారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో బరఖ్పూర్ లో సిపాయిలు తిరుగుబాటు చేశారు పద్దెనిమిది వందల సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లోని ఏడవ బటాలియన్ చెందిన సిపాయిలు తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాట్లన్నింటిని ఆంగ్లేయులు అతి తొందరగా అణచివేశారు సిపాయిల తిరుగుబాటు వారన్ హెస్టింగ్స్ నుండి డల్హౌజీ వరకు భారతదేశాన్ని పరిపాలించిన గవర్నర్ జనరల్ అనేక యుద్దాల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించారు కర్ణాటక యుద్దాల ద్వారా ఆంగ్లేయులు కర్ణాటకను హైదరాబాద్ను ఆక్రమించారు ప్లాసీ యుద్దము బక్సర్ యుద్దం ద్వారా ఉత్తర భారతదేశాన్ని ఆంగ్లేయులు తమ ఆధీనంలోనికి తెచ్చుకున్నారు నాలుగవ మైసూరు యుద్దాల ద్వారా మైసూరు ఆంగ్ల సామ్రాజ్యంలో కలిసిపోయింది మూడు మహారాష్ట్ర యుద్దాల ద్వారా యావత్ మహారాష్ట్రను ఆంగ్లేయులు సొంతం చేసుకున్నారు వెలెస్లీ సైన్య సహకార పద్దతిని ప్రవేశపెట్టి హైదరాబాద్ తంజావూర్ మహారాష్టలోని అనేక భూభాగాలను ఆక్రమించాడు దల్హౌజీ రాజ్య సంక్రమణ సిద్దాంతాన్ని ప్రవేశపెట్టి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో సతారా ప్రాంతాన్ని పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జైత్పూర్ ప్రాంతాన్ని పద్దెనిమిది వందల యాభైలో సంబల్పూర్ ప్రాంతాన్ని పద్దెనిమిది వందల యాభై రెండులో భగత్పూర్ ఉదయ్పూర్ ప్రాంతాలను పద్దెనిమిది వందల యాభై మూడులో ఝాన్సీ ప్రాంతాన్ని ఆక్రమించాడు అంతేకాకుండా రెండవ బాజీరావు కుమారుడైన నానాసాహెబ్ దత్తత చెల్ల నేరదని ప్రకటించి అతనికి ఇచ్చే భరణాన్ని రద్దు చేశాడు పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో డల్హౌజీ అయోధ్య ప్రాంతాన్ని ఆక్రమించే బాధ్యతను స్లీమెన్ అను అధికారికి అప్పగించాడు స్లీమెన్ అయోధ్యపై దండెత్తకుండానే వచ్చేశాడు పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో డల్హౌజీ అయోధ్యను అన్యాయంగా ఆక్రమించాడు ఆంగ్లేయుల వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆంగ్లేయులపై పోరాటానికి సిద్ధమయ్యారు ఆంగ్లేయులు మర్కంటలిజం అను పద్ధతిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను దోచుకున్నారు కాఫీ తేయాకు నీలిమందు వంటి పంటలను భారతదేశంలో బలవంతంగా ప్రవేశపెట్టారు భారతదేశం నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి అయ్యే సరుకులపై నామమాత్ర శిస్తూ వసూలు చేశారు భారతీయులు విదేశీ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా ఆంగ్లేయ నౌకలనే ఉపయోగించాలని చట్టం చేశారు ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం విజయవంతం కావడంతో ఇంగ్లాండ్ నుండి వస్త్రాలు దిగుమతి అయ్యాయి ఆంగ్లేయుల వస్త్ర పరిశ్రమ దాటికి తట్టుకోలేని భారతదేశ చేనేత కార్మికులు హస్త కళాకారులు భారతదేశాన్ని వదిలి శ్రీలంక ఇండోనేషియా దక్షిణ ఆఫ్రికాకు వలసపోయారు కారన్వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు విధానం వలన బెంగాల్ బీహార్ ఒరిస్సాలోని రైతులు తమ భూములను వదిలి రైతు కూలీలుగా మారిపోయారు పంజాబ్ ఆగ్రా ప్రాంతంలో ప్రవేశపెట్టిన మహల్వారీ పద్దతి వల్ల చిన్నకారు రైతులు తమ భూములను అగ్రవర్ణాల చేతిలో కోల్పోయారు పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల ఆంగ్లేయులు భారతదేశంలో అనేక పరిశ్రమలను స్థాపించి ఇనుము బొగ్గు గనులను దోచుకున్నారు పరిశ్రమల్లో పనిచేసే భారతీయులకు ఎలాంటి విద్య వైద్య గృహ సదుపాయాలను కల్పించలేదు సాంఘిక మత కారణాలు పద్దెనిమిది వందల పదమూడవ చట్టం ప్రకారం ఆంగ్లేయులు భారతదేశంలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసుకునే అనుమతి పొందారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో సతీ సాగమనాన్ని రద్దు చేయడం పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఆంగ్ల భాషను రాజభాషగా ప్రకటించడం పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఆంగ్ల విద్యను అభ్యసించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం హైందవ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి వారసత్వ హక్కులో తేడా లేకుండా చట్టం చేయడం వితంతు పునర్వివాహానికి అనుమతి ఇవ్వడం వంటి కారణాల వలన హిందువులలో ముస్లింలలో తమ సంస్కృతి మంట కలిసిపోతుంది అన్న భావం ఏర్పడింది పద్దెనిమిది వందల యాభై ఆరులో గోండు జాతిలో గల నరహత్యలను నిషేధిస్తూ ఆంగ్లేయులు చట్టం చేశారు ఈ సంఘటనతో గోండు జాతి వారు ఆంగ్లేయులపై పోరాటానికి సిద్ధపడ్డారు సైనిక కారణాలు భారతదేశంలో పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి సైనికుల సంఖ్య రెండు లక్షల వరకు ఉంది రెండు లక్షలలో భారతీయ సైనికుల సంఖ్య ఒక లక్ష అరవై వేల వరకు కలదు ఆంగ్లేయ సైనికుని సోల్జర్ అని భారతీయ సైనికుని సిపాయి అని పిలిచేవారు సిపాయిగా జీవితాన్ని ప్రారంభించిన భారతీయుడు సిపాయిగానే పదవి విరమణ చేసేవాడు ఆంగ్లేయులు భారతీయ సైనికులకు నిగ్గర్ అని పిలిచేవారు ఆంగ్లేయులు అదనపు బత్యాల విషయంలో భారతీయ సైనికుల పట్ల వివక్షత చూపించారు సంయుక్త సేనాని చట్టం ప్రకారం హిందూ సైనికులు ముస్లిం సైనికులు ఇబ్బందులకు గురైనారు హిందూ సైనికులకు సముద్రం దాటడం ముస్లిం సైనికులకు షేవింగ్ చేసుకోవడం ఇబ్బందికర సంఘటనలు క్రైస్తవ సైనిక శిబిరాలలోకి ప్రవేశించి మతప్రచారాన్ని చేశారు తక్షణ కారణాలు ఆంగ్లేయులు ఎన్ఫీల్డ్ రైఫిల్ను భారతదేశంలో ప్రవేశపెట్టారు ఈ రైఫిల్లో వాడబడు పదార్థాలు హిందూ ముస్లిం సైనికులకు అభ్యంతరకరమైనవి ఈ రైఫిల్ను వాడటానికి భరఖర్లోని సైనికులు మొదటగా వ్యతిరేకించారు పద్దెనిమిది యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిదిన మంగల్ పాండే బ్రిటిష్ అధికారులను కాల్చి చంపి తిరుగుబాటును ప్రారంభించాడు పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ ఎనిమిదిన మంగల్ పాండేను ఊరు తీశారు మంగల్ పాండే మరణంతో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది తిరుగుబాటు గమనం పద్దెనిమిది మే పదిన మీరట్లోని సిపాయిలు ఆంగ్లేయ అధికారులను కాల్చి చంపి మీరట్ను తమ అధిక అధీనంలోనికి తెచ్చుకున్నారు సిపాయిలు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదకొండున ఢిల్లీలోకి ప్రవేశించి ఢిల్లీని తమ అధీనంలోనికి తెచ్చుకున్నారు ఢిల్లీలో తిరుగుబాటు తిరుగుబాటుదారులందరికీ నాయకుడుగా రెండవ బహదూర్ షా ఎంపిక చేయబడ్డాడు రెండవ బహదూర్ షా భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు రెండవ బహదూర్ షా ఖాన్ అను సైన్యాధ్యక్షుడి సహాయంతో ఢిల్లీ పరిసర ప్రాంతాలను తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు రెండవ బహదూర్ షా భార్య జీనత్మల్ సహాయకుడు హసన్ ఉల్లా ఆంగ్లేయులకు ఏజెంట్లుగా మారిపోయారు రెండవ బహదూర్ షా హైదరాబాద్ నిజాంను కూడా ప్రభావితం చేయలేకపోయాడు జీనత్ముల్ అందించిన సమాచారంతో ఆంగ్లేయులు జనరల్ నీల్ నాయకత్వంలో ఢిల్లీలోకి ప్రవేశించి ఇరవై ఐదు వేల మంది ఢిల్లీ ప్రజలను వధించి రెండవ బహదూర్ షాను అతని కుమార్లను బంధించారు హట్సన్ అను ఆంగ్లేయ అధికారి బహదూర్ షా కుమార్లు ఇద్దరినీ కాల్చి చంపాడు బహదూర్ షాను బర్మానోని రంగూల్ జైలుకు పంపాడు పద్దెనిమిది వందల అరవై రెండులో రెండవ బహదూర్ షా రంగూన్ జైల్లో మరణించాడు కాన్పూర్ మహారాష్ట్రలో తిరుగుబాటు కాన్పూర్లో తిరుగుబాటుకు నాయకత్వం నానాసాబ్ వహించాడు నానాసాహెబ్ రెండవ బాజీ రౌకుమారు నానా అసలు పేరు దండోపత్ నానాసాహెబ్ తన భరణం కోల్పోయినప్పటి నుండి ఆంగ్లేయులకు మిత్రుడుగా నటిస్తూ సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కాగానే వందల కొద్ది ఆంగ్లేయులను వధించాడు నానాసాహెబ్కు ఈ పోరాటంలో సహకరించిన నాయకులు తాంతియా తోపే మరియు హజీముల్లా నానాసాహెబ్ ఫ్రెంచ్ చక్రవర్తి మూడవ నెపోలియన్ను భారతదేశాన్ని రక్షించమని కోరుకున్నాడు నానాసాహెబ్ కాశ్మీర్ చక్రవర్తి గులాం సింగ్ ద్వారా మూడవ నెపోలియన్ కు రాయబారం పంపాడు ఆంగ్లేయులు కాన్పూర్ పై అతిపెద్ద సైన్యంతో దండెత్తడంతో నానాసాబ్ నేపాల్ కు పారిపోయాడు తాంతియాతోపేను ఏప్రిల్ తీశారు కాన్పూర్ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన ఆంగ్లేయ అధికారులు హౌలాక్ మరియు లక్నో లేదా అయోధ్యలో తిరుగుబాటు అయోధ్యలో తిరుగుబాటుకు బేగం మల్ నాయకత్వం వహించాడు మల్ కుమారుడు బిర్జిస్ ఖాన్ ఖాద్రి మల్ కు తిరుగుబాటులో సహకరించిన నాయకుడు బాలాసాహెబ్ మరియు అహ్మదుల్లా క్యాంబ్బెల్ ఆధ్వర్యంలో ఆంగ్లేయ సైనికులు అయోధ్య ప్రాంతాన్ని ఆక్రమించారు ఫైజాబాద్ తిరుగుబాటు లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి మౌల్వి అహ్మదుల్లా ఇతనికి నానాసాహెబ్ మరియు తోపే సహాయం అందించారు అహ్మదుల్లా మరణంతో ఆంగ్లేయులు ఫైజాబాద్ను ఆక్రమించారు ఝాన్సీ తిరుగుబాటు ఉత్తరప్రదేశ్ ఝాన్సీ ప్రాంతానికి అధిపతి గంగాధర్ రావు గంగాధర్ రావు భార్య ఝాన్సీ లక్ష్మీబాయ్ గల మరొక పేరు మాన్బాయ్ గంగాధర్ రావు ఝాన్సీ లక్ష్మీబాయ్ల దత్తపుత్రుడు దామోదర్ రావు డల్హౌజీ దామోదర్ రావు దత్తత చెల్లదని ఝాన్సీ ప్రాంతాన్ని ఆక్రమించాడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభం కాగానే ఝాన్సీ లక్ష్మీబాయి ఆంగ్లేయులకు విధేయురాలుగా మారిపోయింది ఝాన్సీ లక్ష్మీబాయి సన్నిహితులు ఆమెలో దేశభక్తిని రెచ్చగొట్టారు లక్ష్మణ్ రావు జవహర్ సింగ్ మరియు రావ్ సాహెబ్ తోపే అందించిన సహాయంతో ఝాన్సీ లక్ష్మీబాయి ఝాన్సీ గ్వాలియర్ ప్రాంతాలను ఆక్రమించింది సర్ హ్యూగ్రోస్ అను ఆంగ్లేయ అధికారి ఝన్సీ లక్ష్మీబాయిపై యుద్దం ప్రకటించి పూర్తిగా ఓడించాడు బరేలీ ఈ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఖాన్ బహదూర్ ఖాన్ బీహార్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి కున్వర్ సింగ్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మే తొమ్మిదిన కున్వర్ సింగ్ ను ఉరితీశారు అస్సాంలో తిరుగుబాటుకు నాయకుడు మణిరామ్ దత్త ఒరిస్సాలో తిరుగుబాటుకు నాయకులు సురేందర్ షాహీ ఉజల్ షాహీ కోట రాజస్థాన్ లో తిరుగుబాటుకు జైదయాల్ హర్దయాల్ నాయకత్వం వహించారు ఆంధ్రప్రదేశ్ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తులు తుర్రెబాజ్ ఖాన్ రంగారావు సునాజీ బంత్ తుర్రెబాజ్ ఖాన్ నిజాం సైనికుల చేతిలో మరణించాడు రంగారావు ఆంగ్లేయుల చేతిలో బంధించబడి అండమాన్ జైలుకు పంపబడ్డాడు బెంగాల్ రాష్ట్రంలో సన్యాసుల రూపంలో తిరుగుతూ సిపాయిల తిరుగుబాటును ప్రచారం చేసిన వారు నర్సింగ్ దాస్ దామోదర్ దాస్ నిర్గుణదాస్ గోల్కొండ ప్రాంతంలో కరపత్రాలు పంపిణీ చేసిన నాయకులు చింతా భూపతి సన్యాసి భూపతి తంజావూర్లో సిపాయిల తిరుగుబాటుకు నాయకుడు షేక్ ఇబ్రాహీం గోవాలో సిపాయిల తిరుగుబాటుకు నాయకుడు దీపూజీ రానా ఆంధ్రప్రదేశ్లోని కోయలు సవరలు మధ్యప్రదేశ్లోని గోండులు సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు పద్దెనిమిది సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు సహకరించిన భారతీయ నాయకులు వడ్డీ వ్యాపారస్తులు జమీందారులు ఆంగ్లేయులకు పూర్తిగా సహకరించారు హైదరాబాద్ నిజాం అతని ప్రధానమంత్రి సాలార్ జంగ్ ఆంగ్లేయులకు సహకరించారు కాశ్మీర్ చక్రవర్తి గులాం సింగ్ ఆంగ్లేయులకు సహకరించారు సింధియాలు ఓల్ కేర్లు ఆంగ్లేయులకు పూర్తిగా సహకరించారు రాజపుత్ర చక్రవర్తి అయిన జస్వంత్ సింగ్ సహకరించాడు నేపాల్ చక్రవర్తి జంగ్ బహదూర్ ఆంగ్లేయులకు సైనిక సహాయం అందించాడు సరైన నాయకత్వం లేకపోవడం వలన సరైన ఆయుధ సంపత్తి లేకపోవడం వలన కొందరు భారతీయ చక్రవర్తులు సహకరించకపోవడం వలన సిపాయిల తిరుగుబాటు విఫలం చెందింది సిపాయిల తిరుగుబాటు ఫలితాలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవస్థను రద్దు చేశారు భారతదేశం ఇంగ్లాండ్ రాణి ప్రత్యక్ష పరిపాలన కిందకు వెళ్లింది భారతదేశంలో గవర్నర్ జనరల్ వ్యవస్థ రద్దు చేయబడి వైస్రాయ్ వ్యవస్థ ప్రవేశపెట్టారు అయోధ్య రాజ్యాన్ని ఆంగ్లేయులు తిరిగి వారికే ఇచ్చేశారు ఉదయ్పూర్ భగత్పూర్ రాజ్యాలను ఆంగ్లేయులు తిరిగి ఆ పరిపాలకులకే ఇచ్చేశారు ఆంగ్లేయులు వడ్డీ వ్యాపారస్తులకు జమీందారులకు అనుకూలంగా అనేక చట్టాలను చేశారు తిరుగుబాటు తర్వాత సైన్యంలో సిక్కులకు గూర్ఖాలకు నేపాలీలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారు భారతీయ సైనికుల వద్ద ఎక్కువగా ఆయుధాలు ఉండకుండా ఆంగ్లేయులు జాగ్రత్త పడ్డారు ఇండియన్ మ్యూటినీ అను గ్రంథాన్ని మల్లేసన్ అను చరిత్రకారుడు రచించాడు ద కాజెస్ ఆఫ్ ద ఇండియన్ మ్యూటినీ అను గ్రంథాన్ని అహ్మద్ ఖాన్ అనే చరిత్రకారుడు రచించారు రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అను గ్రంథాన్ని ముజుందార్ రహించారు ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అను గ్రంథాన్ని విడి సావర్కర్ రచించాడు జఫర్నామా అను గ్రంథాన్ని రెండవ బహదూర్ షా రచించాడు కుల మహారాష్ట్ర కుల ఉద్యమాలు మహారాష్ట్రలో కుల ఉద్యమాల నాయకుడు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవైలో అంబేద్కర్ మహారాష్ట్రలో కుల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంబేద్కర్ బహిష్కృత హితకారిణి సభను స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అంబేద్కర్ బహిష్కృత భారత్ అను పత్రికను మరాఠీ భాషలో స్థాపించాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో అంబేద్కర్ సమాజ్ సమతా సంఘును స్థాపించాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంబేడ్కర్ జనతా వారపత్రికను స్థాపించాడు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో పాల్గొన్న గొప్ప నాయకుడు అంబేద్కర్ పంతొమ్మిదిలో ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ ను స్థాపించాడు పంతొమ్మిదిలో అంబేద్కర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాడు భారత రాజ్యాంగ రచనలో క్రియాశీలక పాత్ర పోషించిన అంబేద్కర్ స్వాతంత్ర్యం అనంతరం భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రి అయ్యాడు ఇతను తన చివరి దశలో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు జస్టిస్ ఉద్యమం ఈ ఉద్యమం తమిళనాడులో ప్రారంభమైంది ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణులను వ్యతిరేకించడం జనాభాలో మూడు పాయింట్ రెండు శాతం గల బ్రాహ్మణులు ఉద్యోగాలలో డెబ్బై శాతం ఆక్రమించారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా సాగిన ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వ్యక్తి త్యాగరాజశెట్టి కేరళలో ఎజ్వా ఉద్యమం కేరళ రాష్టంలోని బ్రాహ్మణులు అంటరాని వారిని చూస్తేనే అపవిత్రమైపోతున్నామని బాధపడేవారు కేరళలోని యజ్వా కులస్తుల ముఖ్య వృత్తి కల్లుగీయడు వీరు ఆర్థికంగా అభివృద్ది చెందినా సామాజికంగా అభివృద్ది చెందలేకపోయారు నారాయణ గురువు ఆధ్వర్యంలో యజవాలు తిరుగుబాటు ప్రారంభించారు యజ్వాలు మనుస్మృతిని తగులబెట్టారు భారత పద్దెనిమిది వందల ఏవో హ్యూమ్ ఆధ్వర్యంలో డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు కంటే ముందే మద్రాస్ బొంబాయి బెంగాల్ రాష్ట్రాలలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక సంస్థలు స్థాపించబడినవి ఈ సంస్థలు తమ లక్ష్యాలను సాధించలేకపోయాయి ఆంగ్లేయులపై భారతీయులు పోరాటం చేయాలని నిర్ణయించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన అంశాలు ఒకటి భారతదేశం రాజకీయకంగా ఏకీకరణ కావడం రెండు భారతీయులు పాశ్చాత్య విద్యను అభ్యసించడము మూడు పత్రికల పాత్ర మరియు గత చరిత్ర నాలుగు సంఘ సంస్కర్తల ప్రభావము ఐదు ఫ్రెంచ్ మరియు అమెరికా విప్లవాల ప్రభావము ఆరు లిటన్ అనుసరించిన జాతి వ్యతిరేక విధానాలు ఇటువంటి కారణాల వలన భారతీయులు ఆంగ్లేయులపై పోరాటానికి సన్నద్దమైన వివిధ ప్రాంతాల మధ్య ఉన్న వ్యక్తుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడం రెండు కులాలకు మతాలకు భావాన్ని పెంపొందించడం మూడు ప్రజల కోరికలు తెలుసుకుని ప్రభుత్వం ముందుంచడం నాలుగు ప్రజాభిప్రాయాన్ని సంఘటితపరచడం ఐదు శాంతియుత రాజ్యాంగ మార్గం ద్వారా స్వతంత్రాన్ని సంపాదించాలనేది ఏవో హ్యూమ్ అభిప్రాయం ఆరు మొదటి సమావేశంలో డెబ్బై రెండు మంది ప్రతినిధులు పాల్గొనగా రెండవ భారత జాతీయ కాంగ్రెస్ ముప్పై ఆరు మంది పాల్గొన్నారు రెండవ సమావేశంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ సంస్థగా మారిపోయింది రెండవ సమావేశంలో సామాన్యులు రైతులు భూస్వాములు పాల్గొన్నారు తొమ్మిది రెండవ సమావేశంలో పాల్గొన్న నాయకులందరికీ గవర్నర్ జనరల్ డఫెల్ విందు ఇచ్చాడు పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు మితవాదులు అభ్యర్థన నిరసన విజ్ఞాపన కరపత్రాల ద్వారా తమ పోరాటాన్ని కొనసాగించారు మితవాదుల్లో ముఖ్య నాయకులు దాదాబాయి నవరోజీ గోపాలకృష్ణ గోఖలే సురేంద్రనాథ్ బెనర్జీ మొదలైనవారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో విలియం డిగ్బీ ఇంగ్లాండ్లో భారత జాతీయ కాంగ్రెస్ శాఖను ఏర్పాటు చేశాడు దాదాబాయి నవరోజీ ఇంగ్లాండ్లో కాంగ్రెస్ శాఖను అభివృద్ధి చేశాడు ఇంగ్లాండ్లోని కాంగ్రెస్ వారు స్థాపించిన పత్రిక ఇండియా పద్దెనిమిది వందల తొంభై మూడులో అరవింద్ ఘోష్ న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్ అను వ్యాసంలో కాంగ్రెస్ వారు ఆంగ్లేయులకు విధేయులుగా ఉండడాన్ని వ్యతిరేకించాడు కాంగ్రెస్ లక్ష్యాలు నాయకుల చేతిలో తప్పుదోవ పడుతున్నాయి అని అరవింద్ అన్నాడు బ్రిటిష్ ప్రభుత్వం జాతీయవాదాన్ని నేరంగా ప్రకటించింది పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొనరాదని ఆంగ్లేయులు చట్టం చేశారు మితవాదుల వాదుల విధానాలను అవకాశవాద విధానాలుగా వర్ణించిన వ్యక్తి లాలా లజపత్ రాయ్ దాదాబాయి నవరోజీ పంతొమ్మిది వందల ఒకటిలో పవర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అను గ్రంథంలో భారతదేశ సంపద దోపిడీ గురించి వివరించారు పంతొమ్మిది వందల మూడులో భారతదేశంలోని చాలా ప్రాంతాలలో కరువు కాటకాలు సంభవించాయి వీటి నుండి ప్రజలను రక్షించడానికి ఏమాత్రం ఆంగ్లేయులు కృషి చేయలేదు ఆంగ్లేయులు ఢిల్లీ నగరంలో దర్బారు నిర్వహించారు లార్డ్ ఖర్జన్ ను ఔరంగజేబుతో మరియు రష్యాను పరిపాలించే జాట్ చక్రవర్తితో పోల్చిన వ్యక్తి గోఖలే భారత జాతీయ కాంగ్రెస్ మైక్రోస్కోపిక్ మైనారిటీ సంస్థగా వర్ణించిన వ్యక్తి డఫ్రిన్ నేను భారతదేశంలో ఉండగానే కాంగ్రెస్ పార్టీ కనుమూసేటట్లు ప్రయత్నిస్తాను అని లార్డ్ కర్జన్ చెప్పారు మితవాదులు సంపాదించిన విజయాలు పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలని మరియు శాసన మండలిలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించాలని పోరాడి విజయం సాధించారు పద్దెనిమిది వందల తొంభై రెండు శాసనసభల చట్టం ప్రకారం కేంద్రంలో రాష్ట్రంలో గల శాసన మండలిలో భారతీయుల ప్రాతినిధ్యం పెరిగింది దాదాబాయి నవరోజీ ఆంగ్లేయుల ఆర్థిక దోపిడీని వివరించి ఎగుమతులను పెంచమని దిగుమతులు తగ్గించమని ఆంగ్లేయులను అభ్యర్థించాడు మితవాదులు న్యాయశాఖలో ఉన్నత పదవుల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించమని ఆంగ్లేయులను వేడుకొన్నారు ప్రాథమిక విద్య సాంకేతిక విద్య వైద్య విద్యలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించమని మితవాదులు ఆంగ్లేయులను అభ్యర్థించారు గ్రామాల్లోని రైతులను వడ్డీ వ్యాపారస్తుల నుండి రక్షించమని మితవాదులు కోరుకుని కొన్ని విజయాలను సాధించారు మన ఇరవై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల పన్నెండులో మరణించారు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగ ఏవోహ్యూమ్ భారతదేశానికి వచ్చాడు ఏవోహ్యూమ్ జాతి అహంకారం లేని వ్యక్తి భారతీయులలో చైతన్యం కలిగించి స్వతంత్ర సంగ్రామం వైపు నడిపించాలని కోరుకున్నాడు లిటన్ యొక్క ప్రచార వ్యతిరేక విధానాలను హ్యూమ్ వ్యతిరేకించి ప్రాధాన్యత లేని పదవికి బదిలీ చేయబడ్డాడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో పదవి విరమణ చేసిన ఏవోహ్యూమ్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటి ఒక సంస్థ అవసరం అని నమ్మాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించిన ఏవోహ్యూమ్ పంతొమ్మిది వందల ఏడు వరకు భారత జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు ఎనబైలో ఉభయ చంద్ర బెనర్జీ భారత కాంగ్రెస్ కు అధ్యక్షత వహించాడు తన యావదాస్తిని బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కొరకై వెచ్చించాడు డబ్ల్యూసి బెనర్జీ తన చరమాంక దశలో భారతదేశాన్ని వదిలి ఇంగ్లాండ్లో స్థిరపడ్డాడు దాదాబాయి నవరోజీ దాదాబాయి నవరోజీ జననం పద్దెనిమిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఇతడు పారశీక మతానికి చెందినవాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లండన్ కు వెళ్లి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించాడు పద్దెనిమిది వందల తొంభై రెండులో ఇంగ్లాండ్ లోని కామన్ సభకు ఎన్నికై భారతీయుల సమస్యలను ఆంగ్లేయుల దృష్టికి తీసుకెళ్లాడు కామన్ సభకు ఎన్నికైన మొదటి భారతీయుడు నవరోజి ఆంగ్లేయుల పాలన భారతదేశానికి దేవుడిచ్చిన వరం అని నవరోజీ తెలిపాడు పంతొమ్మిది వందల ఆరులో కలకత్తా సమావేశంలో దాదాబాయి నవరోజీ స్వరాజ్యం అన్న పదాన్ని వాడాడు భారతదేశంలో బ్రిటిష్ వారు స్వతంత్రంగా శాశ్వతంగా పాతుకుపోయి నిత్యం పెరుగుతూ పోయే ఒక విదేశీ దురాక్రమణదారులను వివరించాడు గోపాలకృష్ణ గోఖలే పద్దెనిమిది వందల అరవై ఆరు జననం పంతొమ్మిది వందల పదిహేను మరణం ఇతడు మహారాష్టలోని రత్నగిరి ప్రాంతానికి చెందినవాడు గోఖలే పెరుగూసన్ అనే కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి పంతొమ్మిది వందల రెండు సంవత్సరంలో అదే కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యాడు మహాగోవింద రనడే ప్రభావం వల్ల గోపాలకృష్ణ గోఖలే భారత రాజకీయాల్లోకి ప్రవేశించాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ఇతడు బొంబాయి శాసనసభకు వందల ఐదులో గోఖలే బెనారస్ నగరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు పంతొమ్మిది వందల పన్నెండులో ఇతడు దక్షిణాఫ్రికాలో పర్యటించి భారతీయులు ఎదుర్కొంటున్న కష్టాలను కల్లారా చూశాడు పంతొమ్మిది వందల ఐదులో ఇతడు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థను పూనా నగరంలో స్థాపించాడు బాలగంగాధర్ తిలక అభిప్రాయం ప్రకారం గోఖలే ద డైమండ్ ఆఫ్ ఇండియా ద జ్యువెలరీ ఆఫ్ మహారాష్ట్ర అట్ ద ప్రిన్స్ ఆఫ్ వర్కర్స్ అని కీర్తించబడ్డాడు గోపాలకృష్ణ గోఖలే మహాత్మా గాంధీ రాజకీయ గురు సురేంద్రనాథ్ బెనర్జీ నుండి వరకు జనన మరణాలు సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ సివిల్ సర్వీసెస్ ను వదిలిపెట్టి భారతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాడు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో సురేంద్రనాథ్ బెనర్జీ బొంబాయి నగరంలో ఇండియన్ అసోసియేషన్ సంస్థను స్థాపించాడు పద్దెనిమిది పంతొమ్మిది సురేంద్రనాథ్ బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడైనాడు ఇతనికి గల బిరుదు ఇండియన్ సిసిరో సురేంద్రనాథ్ బెనర్జీపై ఇటలీ ఏకీకరణలో ముఖ్యపాత్ర పోషించిన మాజినీ ప్రభావం కలదు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇతను ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలను సమర్థించాడు ఈ సంఘటనతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు సురేంద్రనాథ్ బెనర్జీని పూర్తిగా వ్యతిరేకించారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బెనర్జీ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ అను పార్టీని స్థాపించాడు ఆంగ్లేయులు సురేంద్రనాథ్ బెనర్జీకి సర్ అని బిరుదునిచ్చారు ఇతను ఎ నేషన్ మేకింగ్ అను గ్రంథాన్ని రచించాడు వందే మాతర ఉద్యమం పంతొమ్మిది వరకు బెంగాల్ రాష్ట్రంలో నేటి బంగ్లాదేశ్ ఒరిస్సా అస్సాం రాష్ట్రాలు కలవు బెంగాల్ రాష్ట్ర జనాభా ఎనిమిది కోట్ల ఎనబై నాలుగు లక్షలు బెంగాల్ను విభజించాలని నివేదిక ఇచ్చిన కమిషన్ రిష్లే కమిషన్ బెంగాల్లోని హిందువులు ముస్లింలు కలిసికట్టుగా ఉండటం తట్టుకోలేకపోయిన ఖర్జన్ హిందూ ముస్లింలను విభజించి వారి మధ్య తగాదాలను పెడుతూ భారతదేశాన్ని నిరంతరాయంగా పరిపాలించాలని నిర్ణయించుకున్నాడు కర్జన్ పద్దెనిమిది వందల ఐదు జూలై ఇరవైన బెంగాల్ను భవిష్యత్తులో విభజిస్తున్నట్టు ప్రకటన చేశాడు బెంగాల్ విభజన గూర్చి ముందే తెలిపిన పత్రిక సంజీవని పత్రిక సంజీవని పత్రిక సంపాదకుడు కృష్ణకుమార్ మిత్ర పంతొమ్మిది అక్టోబర్ ఆరున కర్జన్ బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాడు తూర్పు బెంగాల్ జనాభా ఐదు కోట్ల నలభై లక్షలు పశ్చిమ బెంగాల్ జనాభా మూడు కోట్ల నలభై లక్షలు సన్యాసి ఉద్యమ కాలంలో బంకించంద్ర చటర్జీ ఆనందమఠ అను నవలలో వందే గేయాన్ని రచించాడు ఉద్యమకారులు వందేమాతరంతో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించారు పంజాబ్లో వందే ఉద్యమాన్ని ప్రచారం చేసిన నాయకుడు లాలా రాయ్ మహారాష్ట్రలో వందేమాతర ఉద్యమాన్ని ప్రచారం చేసిన నాయకుడు బాలగంగాధర్ తిలక్ దక్షిణ భారతదేశంలో వందే ఉద్యమాన్ని ప్రచారం చేసిన నాయకుడు బిపిన్ చంద్రపాల్ ఇతను విశాఖపట్నం కాకినాడ లో ప్రసంగించాడు బిపిన్ చంద్రపాల్ ఆంగ్ల ప్రసంగాలను తెలుగులోకి తర్జుమా చేసిన వ్యక్తి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు బిపిన్ చంద్రపాల్ ప్రసంగాలను విని ఉత్తేజితుడైన రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల విద్యార్థి గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాజమండ్రి కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ గాడిచర్లను అతని అనుచరులను కళాశాల నుండి తొలగించాడు ఈ సంఘటనను రాజమండ్రి కళాశాల సంఘటన అంటారు వందేమాతర ఉద్యమ కాలంలో కాకినాడలో డాక్టర్ కెంప్ అను వైద్యాధికారిని కృష్ణారావు అను బాలుడు వందేమాతరం నినాదంతో వెంబడించాడు కెంప్ ఆ బాలు తప్పే వరకు కొట్టాడు కెంపుపై కాకినాడ ప్రజలు తిరుగుబాటు చేయగా కెంపు కాకినాడ వదిలి పారిపోయాడు వందేమాతర ఉద్యమంలో భాగంలో పంతొమ్మిది ఐదవ సంవత్సరంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది స్వదేశీ ఉద్యమంలో భాగంగా భారతీయులు విదేశీ వస్త్రాలను తగలబెట్టడంతో పాటు విదేశీ వస్త్రాలను బహిష్కరించారు అను పారిశ్రామికవేత్త బెంగాల్లో కెమికల్ కర్మాగారం స్థాపించాడు అరవింద ఘోష్ పంతొమ్మిది వందల ఆరులో కలకత్తాలో జాతీయ పాఠశాలను స్థాపించాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో మచిలీపట్నంలో జాతీయ కళాశాల ఏర్పాటు చేయబడింది జాతీయ కళాశాల మొదటి ప్రిన్సిపాల్ హనుమంతరావు వందే మాతర ఉద్యమాన్ని భారతదేశమంతా ప్రచారం చేసిన పత్రికలు వందే మాత్రం మరియు యుగంధర్ వందేమాత్ర ఉద్యమాన్ని పతనం చేయడానికి ఆంగ్లేయులు అనేక కుట్రలు పనినారు పంతొమ్మిది వందల ఆరులో ఆంగ్లేయుల ప్రోత్సాహంతో ఆగాఖాన్ సలీముల్లా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ స్థాపించబడింది పంతొమ్మిది వందల ఏడులో సూరత్ సమావేశంలో మితవాదులు అతివాదులు చీలిపోయారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో బాలగంగాధర్ తిలక్ తన కేసరి పత్రికలో కలకత్తా కుట్ర కేసులో శిక్షపడ్డ కుద్దిరాంబోసును ప్రశంసిస్తూ వ్యాసం రాశాడు ఈ వ్యాసాన్ని రాసినందుకు గాను ఆంగ్లేయులు తిలక్ ను రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసి ఆరు సంవత్సరంల జైలు శిక్షను విధించారు తిలక్ మాండలే జైల్లో గీతా రహస్యం ఆర్కటిక్ హోమ్ ఆఫ్ ద వేదాస్ అను గ్రంథాలను రచించాడు వందే మాత్ర ఉద్యమాన్ని అణచివేయడానికి ఆంగ్లేయులు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో మార్లే సంస్కరణలను ప్రవేశపెట్టి ముస్లింలకు ప్రత్యేకమైన నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజు ఐదవ జార్జ్ భారతదేశానికి వచ్చి ఢిల్లీలో దర్బారు నిర్వహించి పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పదకొండున బెంగాల్ విభజనను రద్దు చేశారు పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో బెంగాల్ నుండి అస్సాంను విడదీసి ఒక రాష్ట్రంగా మార్చారు బెంగాల్ నుండి బీహార్ ఒరిస్సా నాగ్పూర్లను విభజించి మరొక రాష్ట్రంగా చేశారు పంతొమ్మిది వందల పన్నెండు మార్చి ఇరవై రెండున భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి అధికారికంగా మార్చారు ఐదవ జార్జ్ భారతదేశాన్ని సందర్శించినందుకు గుర్తుగా ఆంగ్లేయులు బొంబాయిలో గేట్ వే ఆఫ్ ఇండియాను నిర్మించారు ఐదవ జార్జ్ భారతదేశాన్ని సందర్శించడాన్ని పురస్కరించుకుని రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణ మన గీతాన్ని రచించాడు మన జాతీయ నాయకులు లాలా రాయ్ ఇతని జననం పద్దెనిమిది వందల అరవై ఐదు మరణం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది లాలా లజపతరాయ్ పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ జిల్లాలో జన్మించాడు లాలా లజపతరాయ్ తండ్రి రాధాకృషన్ తల్లి గులాబీదేవి ఉన్నత విద్యను అభ్యసించిన లాలా లజపత్రాయ్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆర్య సమాజంలో చేరాడు లాలా లజపత్రాయ్ పంజాబ్ హైకోర్టులో న్యాయవాదిగా చేరాడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అలహాబాద్ కాంగ్రెస్ సమావేశంలో లాలా లజపత్రాయ్ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించాడు యంగ్ ఇటలీ స్థాపకుడైన జోసెఫ్ మాజనీ లాలా లజపత్రాయ్కి ఆదర్శప్రాయుడు భారతదేశానికి విజ్ఞాపనలు అభ్యర్థనలు కరపత్రాల ద్వారా స్వాతంత్రం రాదని చిత్తశుద్దితో పనిచేసినప్పుడు మాత్రమే భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తుందని లాలా రాయ్ నమ్మాడు లాహోర్లో దయానంద్ ఆంగ్లో వేదిక కళాశాలను ఏర్పాటు చేయడంలో లాలా రాయ్ ముఖ్య పాత్ర పోషించాడు లాలా రాయ్ ప్రియ మిత్రుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ లాలా రాయ్ పంతొమ్మిది వందల ఏడులో అరెస్టు చేయబడి తిలకు కృషి వల్ల విడుదలయ్యాడు భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అమెరికన్లు పాలు పంచుకోవాలని లాలా రాయ్ అమెరికా దేశమంతా తిరిగి ప్రచారం చేశాడు పంతొమ్మిది వందల పదిహేడులో ఇతడు న్యూయార్క్ లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ శాఖను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో న్యూయార్క్ లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను ఏర్పాటు చేశాడు మదన్మోహన్ మాలవ్యతో కలిసి లాలా రాయ్ హిందూ మత ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలుపదల చేయడాన్ని లాలా రాయ్ పూర్తిగా వ్యతిరేకించాడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో లాలా స్వరాజ్య పార్టీలో సభ్యుడు అయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో లాలా హిందూ మహాసభకు అధ్యక్షుడైనాడు కారల్ మార్క్స్ ప్రభావంతో ఇతడు గా మారినాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జెనీవా నగరంలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశానికి లాలా రాయ్ హాజరైనాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జరిగిన సైమన్ గోబ్యాక్ ర్యాలీలో పాల్గొన్న లాలా లజపత్రాయ్ శాండర్స్ అను ఆంగ్లేయ సైనికుని చేతిలో గాయపడి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పదిహేడున మరణించాడు ఇతనికి గల బిరుదు పంజాబ్ కేసరి లాలా లజపతరాయ్ ఉర్దూ భాషలో వందే మాతరం అనే పత్రికను నడిపించాడు ఆంగ్ల భాషలో పీపుల్స్ అనే పత్రికను నడిపించాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పీపుల్స్ సొసైటీని స్థాపించాడు బాలగంగాధర్ తిలక్ ఇతని జననం పద్దెనిమిది వందల యాభై ఆరు మరణం పంతొమ్మిది వందల ఇరవై తిలక్ చిత్పవన్ అను బ్రాహ్మణ కులానికి చెందినవాడు తిలక్ పెరుగుసన్ అను కళాశాలలో ఆచార్యునిగా తన జీవితాన్ని ప్రారంభించాడు పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో గణపతి ఉత్సవాలను పద్దెనిమిది వందల తొంభై ఐదులో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు ఇతడు గోహత్య నిషేధశాల అకారస్ వ్యాయామశాల లాఠీ క్లబ్ ను స్థాపించాడు ఆంగ్ల భాషలో మరాఠీ పత్రికను మరాఠీ భాషలో కేసరి పత్రికను స్థాపించి జాతీయ భావాలను ప్రచారం చేశాడు భారతదేశ స్వతంత్ర సముపార్జనలో ఇతర దేశస్తుల సహాయం అవసరమని నమ్మి తిలక్ అమెరికా ఇంగ్లండ్ దేశాలలో పర్యటించి వారి సహాయం కోరాడు బాలగంగాధర్ తిలక్ ను లోకమాన్యుడుగా విన్స్టన్ చర్చిల్ పేర్కొన్నాడు తిలక్ కేసరి పత్రికలో స్వరాజ్యం నా జన్మ హక్కు నేను దానిని సాధించి తీరుతానని ఎలుగెత్తి చాటాడు తిలక్ గల బిరుదులు కిరీటం లేని రాజు అశాంతి జనకుడు అరాచకవాద పిత దేశభక్తులలో యువరాజు తిలక్ రూల్ లీగ్ ఉద్యమాన్ని భారతదేశమంతా ప్రచారం చేశాడు ఒకటిన తిలక్ మరణించాడు జననం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మరణం బిపిన్ చంద్రపాల్ నేటి బంగ్లాదేశ్లోని సిల్హల్జ్ అను గ్రామంలో జన్మించాడు ఉన్నత విద్యను అభ్యసించిన బిపిన్ చంద్రపాల్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొంది అతివాదిగా పేరొందాడు ఇతడు సురేంద్రనాథ్ బెనర్జీ వలన ప్రేరణ పొందాడు పంతొమ్మిది ఒకటిలో బిపిన్ చంద్రపాల్ న్యూ ఇండియా అను పత్రికను ఆంగ్లంలో స్థాపించాడు పంతొమ్మిది వందల ఏడులో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన బిపిన్ చంద్రపాల్ వందేమాతర ఉద్యమాన్ని ప్రచారం చేశాడు బిపిన్ చంద్రపాల్ పారదర్శక్ అను బెంగాలీ పత్రికను కూడా నడిపించాడు ఇతడు మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు షాంజీ కృష్ణవర్మ ఆహ్వానం మేరకు ఇంగ్లాండ్ దేశానికి వెళ్లిన చంద్రపాల్ అతనితో అభిప్రాయ భేదాలు ఏర్పడడంతో భారత్కు తిరిగి వచ్చాడు బిపిన్ చంద్రపాల్ మెమొరీస్ ఆఫ్ మై లైఫ్ టైం నా జీవితకాలం నాటి జ్ఞాపకాలు అను జీవిత చరిత్రను రచించాడు చంద్రపాల్ను బెంగాల్ డాంటాన్ అని వికే చటర్జీ పేర్కొన్నాడు బెంగాల్ విప్లవానికి పితగా వినయ్ కుమార్ పేర్కొన్నాడు జాతీయ ప్రవక్తల్లో ఒకడుగా అరవింద ఘోష్ పేర్కొన్నాడు అరవింద ఘోష్ ఇతని జననం పద్దెనిమిది వందల రెండు మరణం పంతొమ్మిది వందల యాభై ఇతడు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించాడు కర్మయోగిన్ ధర్మ అను పత్రికల ద్వారా అరవింద ఘోష్ తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్ అను శీర్షికను హిందూ ప్రకాశ పత్రికలో రచించి మితవాదుల భావాలను వ్యతిరేకించాడు ఇతడు వందే మాత్రం యుగంధర్ పత్రికలను స్థాపించాడు అలియపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు అయ్యాడు రాజకీయాల నుంచి క్రమంగా వైదొలిగిన ఘోష్ పండిచ్చేరిలో లైఫ్ డివైన్ అను తత్వాన్ని ప్రచారం చేశాడు అరవింద ఘోష్ ద లైఫ్ డివైన్ సింథసిస్ ఆఫ్ యోగా ద సీక్రెట్స్ ఆఫ్ ది వేదాస్ ఎస్సెస్ ఆన్ ద గీత సావిత్రి అను గ్రంథాలను రచించాడు రూల్ ఉద్యమం పంతొమ్మిది వందల పద్నాలుగులో ఐరోపా ఖండంలో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఆస్ట్రియా హంగరీ టర్కీ ఒకవైపున మరొక వైపు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ రష్యా పాల్గొన్నవి మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభ దశలో ఆంగ్లేయులు జర్మన్ల చేతిలో అనేక అపజయాలు చదువుచేశారు మాండలి జైలు నుంచి విడుదలైన తిలక్ ఈ సమయంలోనే ఆంగ్లేయులపై ఒత్తిడి తీసుకువస్తే భారతీయులకు స్వాతంత్రం వస్తుందని నమ్మాడు తిలక్ రూల్ లీగ్ ఉద్యమం తిలక్ భారతీయులకు పరిపాలనలో భాగస్వామ్యం కావాలని బాధ్యతాయుత పరిపాలన అందించాలని లక్ష్యంతో హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించాడు హోం రూల్ లీగ్ ఉద్యమానికి మొదటి అధ్యక్షుడు జోసెఫ్ మొదటి కార్యదర్శి కేల్కర్ రూల్ లీగ్ ఉద్యమంలో తిలక్ ను సహకరించిన నాయకులు మోతిలాల్ నెహ్రూ తేజ్ బహదూర్ సఫ్రు సుబ్రహ్మణ్యం ఆంధ్రలో గాడిచెర్ల గల గాడిచెర్ల ఆంధ్ర తిలక్ తిలక్ కేసరి మరాఠీ పత్రికల ద్వారా హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని ప్రచారం చేశాడు తిలక్ కృషి వల్ల హోం రూల్ లీగ్ ఉద్యమంలోనికి ముప్పై రెండు వేల మంది సభ్యులైన తిలక్ కృషి వల్ల హోం రూల్ శాఖలో ఆస్ట్రేలియా కెనడా న్యూయార్క్ లో స్థాపించబడినవి న్యూయార్క్ లో హోం రూల్ శాఖను ప్రచారం చేసిన వ్యక్తి ఆర్దీకర్ నాటికి మొదటి ప్రపంచ యుద్ధ రంగంలో జర్మనీ చేతిలో రష్యా మరియు ఫ్రాన్స్ ఓడించబడినవి పంతొమ్మిదిలో రష్యా వారు జర్మన్లతో బ్రెస్ట్లిటా వెస్క్ సంధి చేసుకుని రంగం నుండి విరమించుకున్నారు ఈ సంఘటనతో ఒంటరిగా మారిన ఆంగ్లేయులు భారతీయుల సహాయాన్ని ఆర్థించారు పంతొమ్మిది ఆగస్టు ఇరవై మాంటెన్ ప్రకటన చేశాడు ఈ ప్రకటన ప్రకారం భారతీయులకు అంచెలంచెలుగా స్వపరిపాలన ఇవ్వబడుతుందని ప్రకటించాడు ఈ సంఘటనతో సంతోషించిన తిలక్ హోం రూల్ ఉద్యమాన్ని క్రమంగా నిలిపివేశాడు రూల్ ఉద్యమం అనిబిసెంట్ పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్ పదిహేనున మద్రాసులో హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించింది అనిబిసెంట్కు ఈ ఉద్యమంలో సహకరించే ప్రముఖులు జార్జ్ అరండల్ మరియు బీపీ వాడియా అనిబిసెంట్ న్యూ ఇండియా అను పత్రికల ద్వారా ఉద్యమాన్ని ప్రచారం చేసింది చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో మరియు వారణాసిలో జాతీయ కళాశాలలను స్థాపించింది వారణాసిలోని జాతీయ కళాశాలను మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చాడు అని కృషి వలన ఇరవై మంది హోం రూల్ లీగ్లో సభ్యత్వం పొందారు ఈమెను ఐర్లాండ్ ఐరన్ లేడీ అంటారు ఈమె భవద్గీతను ఆంగ్లంలోకి అనువదించింది పంతొమ్మిది వందల పదహారు లక్నో సమావేశంలో అతివాదులు మితవాదులు ఏకం కావడానికి అనీబ్సెంట్ విధాలుగా ప్రయత్నించింది పంతొమ్మిది వందల పదిహేడు మాంటెగ్ ప్రకటనతో అనీబ్సెంట్ హోం రూల్ లీగ్ ఉద్యమాన్ని క్రమంగా నిలిపివేసింది పంతొమ్మిది వందల పదిహేడులో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైనది హోం రూల్ లీగ్ ఉద్యమం ప్రభావం వలన హిందువులు ముస్లింలు ఏకమయ్యారు ఆంగ్లేయులు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటెగ్ చంప్స్ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టారు మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆంగ్లేయులు భారతదేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు చెలరేగే అవకాశం ఉందని భావించారు మరియు రష్యా విప్లవం ప్రభావం వలన భారతీయులు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని భావించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రౌలత్ మరియు నలుగురు సభ్యులు కలిసి బ్రిటిష్ పార్లమెంటులో రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ చట్టం చట్టరూపంలో బయటకు వచ్చింది ఈ చట్టం ప్రకారం ఊరేగింపులు ధర్నాలు సభలు నిర్వహించరాదు మరియు అనుమానం వచ్చిన వారిని ఆంగ్లేయులు అరెస్ట్ చేసే అధికారం పొందారు రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది ఏప్రిల్ ఆరున నిరసన ప్రదర్శన నిర్వహించారు ఏప్రిల్ పదిన సైఫుద్దీన్ కీచ్లో ఆధ్వర్యంలో ఉద్యమకారులు పంజాబ్లో నిరసన ఆంగ్లేయులు సత్యపాల్ ను అరెస్ట్ చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల మంది ప్రజలు కన్నయ్యలాల్ ఆధ్వర్యంలో సమావేశమైనారు ముందస్తు హెచ్చరికలు లేకుండా జనరల్ డయ్యర్ విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నాలుగు వందల మంది ఉద్యమకారుల మరణానికి కారకుడైనాడు మహాత్మా గాంధీ సిఆర్ దాస్ మోతిలాల్ నెహ్రూ అంచనా ప్రకారం డయ్యర్ చేతిలో పన్నెండు వందల మంది మరణించారు ఆంగ్లేయులు బాగ్ దురంతంపై నివేదిక ఇవ్వడానికి హంటర్ కమిషన్ ను నియమించారు హంటర్ కమిషన్ వారు ఈ సంఘటన అనుకోకుండా జరిగిన పొరపాటుగా వివరించారు ఆంగ్లేయులు డయ్యర్ ను పదివేల పౌండ్లు బహుమానంగా సన్మానించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ఉద్దమ్ సింగ్ జనరల్ డయ్యర్ ను కాల్చి చంపాడు భయంకరవాదం సమరణల జాతీయవాదం మితవాద అతివాద విధానాల వలన విసిగిపోయిన యువకులు తుపాకీ ద్వారా మాత్రమే భారతీయులకు స్వాతంత్ర్యం సిద్ధిస్తుందని నమ్మారు భయంకరవాదం మొదటగా మహారాష్ట్రలో ప్రారంభమైంది భయంకరవాద ఉద్యమ పిత వాసుదేవ బల్వంత్ మహారాష్ట్రలో భయంకరవాదం పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి సంభవించింది ప్లేగు వ్యాధి బారిన పడిన వారికి సహాయం చేయడానికి రాండ్ ఐర్ల ఆధ్వర్యంలో కమిషన్ నియమించబడింది ఈ కమిషన్ సభ్యుడు ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ ఇరవై రెండున ముంబైలోని విక్టోరియా మహారాణి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు దామోదర్ చాపేకర్ మరియు షాంజీ కృష్ణవర్మ ర్యాండ్ ఐర్లను కాల్చి చంపారు దామోదర్ చాపేకర్ ఉరితీయబడ్డాడు షాంజీ కృష్ణవర్మ భారతదేశం వదిలి లండన్ కు పారిపోయాడు లండన్ లోని షాంజీ కృష్ణవర్మ ఇండియన్ సోషియాలజిస్ట్ అని పత్రికను స్థాపించాడు ఇతని వల్ల వీర వీర దామోదర్ దామోదర్ ప్రభావితుడైనాడు ఇతడు మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో జన్మించాడు ఇతని సోదరులు గణేష్ సావర్కర్ నారాయణ సావర్కర్ ఇతడు బాలగంగాధర్ తిలక్ వల్ల ప్రభావితుడైనాడు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సావర్కర్ మిత్రమేళ అను రహస్య సంస్థను స్థాపించాడు మిత్రమేళ పంతొమ్మిది వందల ఏడు నాటికి అభినవ భారత్ గా మారింది సావర్కర్ కు స్పూర్తినిచ్చిన వ్యక్తి జోసెఫ్ మాజిని భారతదేశంలో మొదటి రహస్య సంఘము మిత్రమేళి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో గణేష్ సావర్కర్ నాసిక్ జిల్లా మెజిస్ట్రేట్ జాక్సన్ ను కాల్చి చంపాడు ఈ సంఘటనతో గణేష్ సావర్కర్ అరెస్ట్ చేయబడ్డాడు అభినవ భారత్ సభ్యులకు ఇరవై రైఫిల్స్ సరఫరా చేస్తూ సావర్కర్ అరెస్ట్ చేయబడ్డాడు వీడి సావర్కర్ నాసిక్ కుట్ర కేసులో అరెస్ట్ చేయబడి అండమాన్కు పంపబడుతున్న సమయంలో సముద్రంలోకి దూకి పారిస్ కు పారిపోయాడు పారిస్ నగరంలో వీడి సావర్కర్ అరెస్టు చేయబడి అండమాన్ నికోబార్ దీవులకు పంపబడి కాలాపాని అను జైల్లో బంధించబడ్డాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన హిందూ మహాసభకు అధ్యక్షుడిగా ఇతడు నియమించబడ్డాడు వీడి సావర్కర్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బయోగ్రఫీ ఆఫ్ జోసెఫ్ మాసిని అను గ్రంథాలను రచించాడు బెంగాల్లో భయంకరవాదం బెంగాల్లో భయంకరవాదానికి ఆద్యుడు భూపేంద్రనాథ్ దత్ వీరేంద్ర కుమార్ ఘోష్ భూపేంద్రనాథ్ దత్ వివేకానందుని సోదరుడు వీరేంద్రనాథ్ ఘోష్ అరవింద ఘోష్ సోదరుడు పంతొమ్మిది లో వీరు ఇరువురు కలిసి అనుశీలన సమితి అను రహస్య సంస్థను స్థాపించారు వీరు దాదాపు ఐదు వందల అనుశీలన సమితి శాఖలను ఏర్పాటు చేశారు అనుశీలక సమితి ప్రభావం వల్ల భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహించబడినవి అలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితులు అరవింద ఘోష్ వీరేంద్ర కుమార్ ఘోష్ వీరిద్దరూ బాంబులు తయారు చేస్తూ ఆంగ్లేయులకు పట్టుబడ్డారు వీరేంద్ర కుమార్ ఘోష్ అరెస్టు చేయబడి కాలాపాని జైలుకు వెళ్లాడు అరవింద ఘోష్ తరఫున చిత్తరంజన్ దాస్ వాదించి జైలు నుంచి విడిపించాడు కలకత్తా కుట్ర కేసు కలకత్తా కుట్ర కేసులో ప్రధాన నిందితులు పుదిరాన్ బోస్ చాకి వీరిద్దరూ బీహార్లోని ముజీఫర్ జిల్లా జడ్జి కింగ్ ఫోర్ట్ ను వధించాలని పథకం రచించారు కింగ్ ఫోర్ట్ భారత నిందితులకు మొదటి నుండి ఎక్కువ శిక్షలు విధిస్తుండేవాడు పుదిరాన్ బోస్ ప్రపుల్లా చాకీ కింగ్ ఫోర్ట్ పై బాంబులు విశారు కింగ్ ఫోర్ట్ భార్య అతని కుమార్తెలు మరణించాడు పుదిరాన్ బోస్ ఉరితీయబడ్డాడు ప్రపుల్లా చాకి ఆత్మహత్య చేసుకున్నాడు బాలగంగాధర్ తిలక్ పుద్దిరాన్ బోస్ ను పొగుడుతూ తన కేసరి పత్రికలో వ్యాసం రచించాడు ఆంగ్లేయులు తిలక్ కు ఆరు సంవత్సరం జైలు శిక్ష విధించారు ఢిల్లీ కుట్ర కేసులో ప్రధాన నిందితులు బిహారీ బోస్ కుమార్ అమీర్ చంద్ వీరు డెహ్రాడూన్ ప్రాంతంలో లార్డ్ హాడ్సాంగ్ అను గవర్నర్ జనరల్ పై బాంబు విసిరారు రాజ్బిహారీ బోస్ ఈ సంఘటన అనంతరం భారతదేశం నుండి పారిపోయి జపాన్ కు చేరుకుని ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించాడు తిరుగుబాటు కర్తార్ సింగ్ మరియు లాల్ హర్దయాల్ సచిత్ర సన్యాల్ ఆధ్వర్యంలో యావత్ భారతదేశం అంతా ఒకేసారి తిరుగుబాటు చేయాలని ప్రయత్నించి పంతొమ్మిది వందల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఐదున పూర్తిగా విఫలం చెందారు ఆగస్టు ప్రధాన నిందితులు రాంప్రసాద్ బిస్మత్ రాజన్ సింగ్ వీరు తమ అనుచరులతో కలిసి షహరాన్ పూర్ నుండి లక్నోకు వెళ్తున్న రైలు ఎక్కి కక్రోయి అను ప్రాంతంలో చైన్ లాగి రైల్లోని ఒక లక్ష రూపాయలు దోచుకున్నారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంప్రసాద్ బిస్మత్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఉరి తీయబడ్డాడు పంజాబ్లో భయంకరవాదం పంజాబ్లో ముఖ్య నాయకుడు ఆజాద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ ఇతడు పంతొమ్మిది వందల ఏడులో పంజాబ్లోని లయాన్పూర్ జిల్లాలో జన్మించాడు భగత్ సింగ్ లాలా రాయ్ వలన ప్రభావితుడైనాడు ఇతడు అర్జున ప్రతాప్ అను పత్రికల్లో పనిచేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో హిందుస్థాన్ రిపబ్లిక్ సొసైటీని ఇతడు ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ సొసైటీగా మార్చారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో భగత్ సింగ్ పంజాబ్ లో భారత్ జవాన్ సభను ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో రాజుగురు సుఖదేవ్ భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ కలిసి శాండర్స్ ను కాల్చి చంపారు భగత్ సింగ్ బటకేశ్వర దత్ కలిసి పంతొమ్మిది ఏప్రిల్ తొమ్మిదిన ఇంక్విలాబ్ జిందాబాద్ అను నినాదంతో కేంద్ర శాసనసభపై బాంబులు విసిరారు ఇంక్విలాబ్ జిందాబాద్ అనగా విప్లవం వర్ధిల్లాలి అని అర్థం శాసనసభలోకి ఎరుపు కరపత్రాలను విసిరినారు బాంబులు కరపత్రాలు విసిరిన తర్వాత పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ వీరు ఆంగ్లేయులకు దొరికిపోయారు అక్టోబర్ ఇరవై ఏడున భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ లకు ఉరుశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు బరుకేశ్వర్ దత్ కు దీపాంతర శిక్ష విధించారు భగత్ సింగ్ ను విడుదల చేయాలని లాహోర్ జైల్లో అరవై మూడు రోజులు నిరాహార దీక్ష చేసి మరణించిన నాయకుడు జతిన్ దాస్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన గాంధీ ఇరువిన్ ఓడంబడికలో గాంధీ భగత్ సింగ్ అతని మిత్రుల గూర్చి చర్చించలేదు పంతొమ్మిది మార్చి ఇరవై మూడున ముగ్గురు నాయకులు ఉరి తీయబడ్డారు వీరిని పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్పూర్ రాష్ట్ర నగరంలో ఖననం చేశారు ఆజాద్ చంద్రశేఖర్ ఇతని జన్మస్థలం వారణాసి అతి చిన్న వయసులో ఇంటి నుండి పారిపోయి గాంధీ ఆశ్రమానికి వెళ్లాడు ఆజాద్ సత్యాగ్రహం సందర్భంగా అరెస్టు చేయబడి న్యాయస్థానానికి వెళ్లాడు న్యాయస్థానంలో జడ్జి అడిగిన ప్రతి ప్రశ్నకు ఆజాద్ పొంతం లేని సమాధానాలు చెప్పాడు జడ్జి పదిహేను కొరడా దెబ్బలను శిక్షగా విధించాడు ప్రతి కొరడా దెబ్బకు మహాత్ముని గాంధీకి జై అని ఆజాద్ అన్నాడు ఈ సంఘటన ద్వారానే ఇతనికి ఆజాద్ అని బిరుదు వచ్చింది ఆజాద్ అనగా ధైర్యశీలి అని అర్థం వందల పంతొమ్మిది వందల ఇరవై ఐదు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనలో చంద్రశేఖర్ ముఖ్య పాత్ర పోషించాడు భగత్ సింగ్ ను విడిపించడానికి ఆజాద్ చంద్రశేఖర్ ఇర్విన్ ను కలిసి వేడుకొని విఫలం చెందాడు ఆజాద్ చంద్రశేఖర్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలుపై బాంబు దాడి చేశాడు ఆజాద్ చంద్రశేఖర్ అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో తనకు తాను కాల్చుకుని మరణించాడు ఆజాద్ తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో ముఖ్య నాయకుడు గోపినాథ్ గోపినాథ్ సాహు సాహు ఇతడు బ్రిటిష్ ఇన్స్పెక్టర్ జనరల్ చార్లెస్ బై దాడికి ప్రయత్నించాడు టిగాడ్ భారత విప్లవకారులను వధించడానికి ప్రత్యేకంగా నియమించబడ్డ అధికారి గోపీనాథ్ సాహు చార్లెస్ గాడ్ పై కార్పులు జరపగా పక్కనే ఉన్న ఆంగ్లేయులు మరణించారు ఈ సంఘటనలో అరెస్టు అయిన సాహును ఊరి తీశారు నా శరీరంలోని ప్రతి రక్తబొట్టు దేశ స్వాతంత్రానికి బీజమై నిలవాలని నినాదం ఇచ్చాడు ఇతని ధైర్యం మాటలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సన్యాల్ ఇతడు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను నమ్మి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు మహాత్ముడు ఉద్యమాన్ని మధ్యలో నిలిపివేయడంతో విప్లవ పంతాను ఎన్నుకున్నాడు రాజ్ బిహారీ బోస్ తో కలిసి గవర్నర్ జనరల్ హార్డింగ్ పై బాంబులతో దాడి చేశాడు ఇతడు చింజా జవాన్ అను గ్రంథాన్ని రచించి ఆ గ్రంథంలోని సారాంశము ప్రకారం విప్లవ కార్యక్రమాలను సచింద్ర సన్యాల్ అరెస్ట్ అయిన తర్వాత జోగింద్ర చటర్జీ ఇతని తరఫున విప్లవ కార్యక్రమాలను నిర్వహించాడు చిట్టగాంగ్ ఆయుధ కారాగార సంఘటన సూర్యసేన్ తన అనుచరులతో కలిసి చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారంపై దాడి చేసినాడు ఈ దాడిలో పదకొండు మంది సూర్యసేన్ అనుసరులు మరణించారు మంది ఆంగ్లేయ అధికారులు మరణించారు సూర్యసేన్ చిట్టగాంగ్ ఆయుధ కర్మాగారాన్ని తగలబెట్టాడు మరియు అనేక మంది ఆంగ్లేయ అధికారులను కాల్చి చంపాడు పంతొమ్మిది ముప్పై నాలుగు జనవరి పన్నెండున సూర్యసేన్ ను సూర్యసేన్ ప్రేయసి ప్రీతి లత ప్రీతిలత ఆంగ్లేయుల క్లబ్లపై దాడులు చేసి స్త్రీలను పిల్లలను పురుషులను వధించింది ప్రీతిలత సైనడ్ మింగి మరణించింది తమిళనాడులో భయంకరవాదం బెంగాల్ ప్రాంతం నుండి తమిళనాడుకు వచ్చిన తారకానంద బ్రహ్మచారి తమిళనాడులో భయంకరవాదాన్ని ప్రారంభించాడు తమిళనాడులో భయంకరవాదంలో ముఖ్య వ్యక్తులు చిదంబరం పిల్లై వంబు అయ్యర్ పంతొమ్మిది వందల పదకొండులో వంబో అయ్యర్ తిరునల్వేలి ప్రాంతానికి చెందిన కలెక్టర్ ఆశ్ను కాల్చి చంపాడు ఈ సంఘటనను తిరునల్వేలి కుట్ర కేసు అంటారు ఈ కేసులో వంబో అయ్యర్ తనకు శిక్ష పడుతుందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు వంబు అయ్యర్ కు సహకరించిన నీలకంఠ బ్రహ్మచారికి ఏడు సంవత్సరంలో జైలు శిక్ష పడింది ఆంధ్రదేశంలో ఆంధ్రదేశంలో భయంకరవాదం నాయకుడు ప్రతివాద భయంకరాచారి భయంకరాచారి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడు ఇతడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత ఉజ్జీవ సమ్మేళనం వన సంస్థను స్థాపించాడు ఈ సంస్థ సభ్యులు ముస్తఫా అలీ అను పోలీసు అధికారిని చంపడానికి పథకం రచించారు పంతొమ్మిది ముప్పై ఐదు ఏప్రిల్ పదిహేనున నాటు బాంబులతో పడవగుండా భయంకరాచారి బయలుదేరాడు నాటు బాంబులు పేలి పడవలోని కూలీలు మరణించారు ఈ కేసులో భయంకరాచారితో పాటు తొమ్మిది మందికి శిక్షలు విధించారు ఈ కేసులో శిక్షించబడ్డ మైనర్ బాలుడు ఓరుగంటి రామచంద్రయ్య జైలు నుంచి విడుదలయ్యాక ఇతడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గా పనిచేశాడు విదేశాలలో భయంకరవాదం భారతదేశ స్వాతంత్రం కొరకు విదేశాలలో ఉగ్రవాదులు అనేక సంస్థలను స్థాపించి పోరాటం ప్రారంభించారు ఈ విధంగా ప్రారంభించిన మొదటి పార్టీ గదర్ పార్టీ గదర్ పార్టీ ఈ పార్టీ స్థాపకుడు లాల్ హర్దయాల్ గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కోలో స్థాపించారు ఈ పార్టీ మొదటి అధ్యక్షుడు సోహాన్ సింగ్ బక్నా మొదటి ప్రధాన కార్యదర్శి లాల్ హర్దయాల్ ఈ పార్టీ పంతొమ్మిది పదమూడు నవంబర్ ఒకటిన స్థాపించబడింది ఈ పార్టీ మొదటి కోశాధికారి పండిట్ కాశీరామ్ లాల్ హర్దయాల్ గదర్ అను పత్రికను స్థాపించాడు హిందీ ఉర్దూ పంజాబీ ఇంగ్లీష్ భాషల్లో ఈ పత్రిక ప్రచురించబడింది గదర్ పార్టీ ప్రధాన ఉద్దేశం స్వేచ్ఛ సమానత్వం గదర్ పార్టీ సభ్యులు జర్మనీ దేశాన్ని ఆదర్శంగా తీసుకున్నారు లాల్ ఇతడు పంజాబ్లో జన్మించాడు పంతొమ్మిది వందల ఐదులో ఇతడు ఉన్నత విద్య కొరకు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లాడు షాంజీ కృష్ణవర్మ అందించిన ఉపకార వేతనంతో విద్యను అభ్యసిస్తూనే తీవ్రవాద కార్యాల పట్ల మొగ్గు చూపాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో లాల్ హరదయాల్ ఫ్రాన్స్ కు వెళ్లి గదర్ పార్టీని స్థాపించాడు హర్దయాల్ స్విట్జర్లాండ్ లో కూడా గదర్ పార్టీని ఏర్పాటు చేశాడు జెనీవా నగరంలో హరదయాల్ వందే అను పత్రికను ప్రారంభించి వాటిని రస రహస్యంగా భారతదేశానికి పంపాడు అమెరికాలో హరదయాల్ తర్వాత గదర్ పార్టీలో ప్రముఖ వ్యక్తి రామచంద్ర భరద్వాజ గదర్ పార్టీ సభ్యులు జర్మనీ సహాయంతో మూకుమ్మడిగా దాడి చేయాలని ప్రయత్నించి విఫలం చెందారు పంతొమ్మిది పద్నాలుగు ఆగస్టు తొమ్మిదిన అరవై మంది విప్లవకారులు భారతదేశానికి వచ్చి విఫలం చెందారు మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మన్లు ఓడించబడంతో విఫలం అయింది ఇతడు ఉన్నత విద్య కొరకై అమెరికా వెళ్లి హరిదయాల ప్రసంగాలకు ప్రభావితుడై గదర్ పార్టీలో సభ్యుడైనాడు జర్మనీ సహాయంతో తిరుగుబాటు చేసి ఆంగ్లేయను భారత్ నుండి పంపాలనే లక్ష్యంతో దర్శి చెంచయ పోరాటం ప్రారంభించాడు తిరుగుబాటు చేయడానికి ఇతడు భారతదేశానికి వచ్చి విఫలం చెందాడు ఉబయదుల్లా ఇతడు సిక్కు మతానికి చెందినవాడు తర్వాతి కాలంలో ఇస్లాం మతాన్ని పుచ్చుకున్నాడు భారతదేశం నుండి ఆంగ్లేయులను పంపించి స్వాతంత్రం కొరకు రావాలనే లక్ష్యంతో పోరాటం ప్రారంభించాడు ఇతడు ఆఫ్ఘనిస్తాన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను ఏర్పాటు చేశాడు ఇతడు రచించిన లేఖలు విప్లవకారులకు స్ఫూర్తినిచ్చాయి వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ ఇతడు ఉన్నత విద్య కొరకు లండన్ వెళ్లి విప్లవకారుల ప్రభావంతో ప్యారిస్ వెళ్లి ఆంగ్లేయ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు ఇతడు బెర్లిన్ నగరంలో తల్వార్ అను పత్రికను స్థాపించాడు బర్కతుల్లా పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఉన్నత విద్య కొరకు ఇంగ్లాండ్ వెళ్లి ఉగ్రవాదుగా మారి భారతదేశానికి వచ్చి ఆ తర్వాత జపాన్ వెళ్లి ఇస్లాం పెటర్నిటీ అను పత్రికను స్థాపించాడు జపాన్ ప్రభుత్వం ఈ పత్రికను నిషేధించడంతో నయా ఇస్లాం అను మరో పత్రిక స్థాపించాడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి తాత్కాలిక భారత ప్రభుత్వానికి పనిచేశాడు పిల్లై తమిళనాడుకు చెందిన విద్యార్థి ఇతడు పద్దెనిమిది వందల ఎనభైలో భారత స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేశాడు బెర్లిన్ లో పీడిత జాతుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు రామన్ పిల్లై ఉగ్రవాద ఉద్యమంలో విఫలం చెందాడు మేడం కామా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఈమె బొంబాయిలో పార్షిక కుటుంబంలో జన్మించింది మేడం కామ భర్త రుస్తుంజీ ఇతడు ఆంగ్లేయ అనుచరుడు కావడంతో కామ అతనికి విడాకులు ఇచ్చింది పూనాలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు వారికి సేవ చేసి తాను ప్లేగు వ్యాధి బారిన పడింది ప్లేగు వ్యాధి నయం చేసుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లిన కామ విప్లవకారులతో సంబంధం పెట్టుకుంది